ఆయా వార్డుల్లో ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేను జేసీ గారిని కోరుతున్నాను. మా ఆర్టీలో గారు విజయేంద్ర రెడ్డి గారు కొంచెం మీ చొరవ తీసుకొని కదా మీతో మీరే బాధ్యత తీసుకొని మున్సిపాలిటీ అందరితో బాగా ప్రయత్నించి మీకు స్వయంగా అందరి కూడా ప్రతి అనుకూలైన వారికి 30 అందరూ కూడా పట్టణంగా కొట్టబడ్డలతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా పట్టుకు జరుపుకోవాలనే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈ సంవత్సరం చీరలు కూడా మంచి వచ్చినాయి. చాలా మంచి చీరని బాగా తయారు చేయించి ఈ సంవత్సరం ప్రభుత్వం మంచి నాణ్యతతో చేనేత కాకుండా ఉపాధి కలిగే విధంగా మా మహిళలకు ఉపయోగపడే విధంగా చాలా మంచి చీరలు కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఇందులో తొందరపడి అయ్యో వస్తున్నా కాదంటే బతుకమ్మ సంతోషంగా చేసుకుంటే ఆ నీళ్లు లేక చెరువులో ఇబ్బంది పడుతున్నారు. బహుశా ఇదే చివరి బతుకమ్మ కావచ్చు. మల్ల బతుకమ్మ నాటికి మాత్రం కాలమైనా కాబట్టి కాళేశ్వరం నీళ్ళతోటి బ్రహ్మాండంగా చెరువు రూపాయలు వర్ణించుకుంటాం. ఈ కాలం అంటే ఇప్పుడే కొద్దిగా 5 ఒక 2 అయితే ఎక్కువ ఉండవచ్చు. కానీ మళ్ళీ బతుకమ్మ వారికి మాత్రం మన గజ్వేల్ పాటల చెరువు మక్కడి దుంగగా అందులో మీరు బతుకమ్మ వేసేటువంటి రోజు కూడా దగ్గరలో కలిపి తప్పకుండా అన్ని రకాలుగా మాకు నీళ్ళు కూడా వస్తాయని మరి ఇంకా సంతోషంగా మన పని జరుపుతామని మీకు అందరికీ తెలియజేస్తాను. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఇచ్చిన మాట ప్రకారం 2016 పెన్షన్ తెచ్చిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాస్తవానికి ఆర్థిక మాధ్యం వచ్చింది, బడ్జెట్లో లోటు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కోసలేదే కోసలు పెడతా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఇంకా ఏదైనా తగ్గించుకుంటే కానీ ఈ పేద మహిళల కోసం ఈ పేదవాళ్ళకి ఇచ్చే 2016 పెన్షన్ మాత్రం తప్పకుండా ఇద్దాం అని